తాపేశ్వరం గ్రామ పంచాయతీ కార్యదర్శి అవినీతి అక్రమాలకు నిగ్గు తేల్చేందుకు బహిరంగ విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని కార్యదర్శి శుభాకర్ నిజాయితీపరుడు అయ్యుంటే తన సవాల్ను స్వీకరించాలని తాపేశ్వరం గ్రామ మాజీ సర్పంచ్ రెమ్మలపూడి బుల్లబ్బాయ్ డిమాండ్ చేశారు. శనివారం గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 1988 లో తాను సర్పంచ్ గా ఉన్న సమయంలో కొబ్బరి చెట్లు నాటి వాటికి వేలం పాటలు నిర్వహించడం ద్వారా పంచాయతీకి ఆదాయం తీసుకురావడం జరిగిందన్నారు. తన తర్వాత ఇతర పాలకులు సైతం వేలం పాటలు నిర్వహించి పంచాయతీకి ఆదాయాన్ని రప్పించారన్నారు. అయితే ప్రస్తుత కార్యదర్శి శుభాకర్ ఆ చెట్లు ఉన్న విషయమే తనకు తెలియదని చెప్పడం సిగ్గుచేటన్నారు. పంచాయతీ ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన కార్యదర్శి ఇలా నిర్లక్ష్యంగా మాట్లాడటం దారుణమన్నారు. వాస్తవానికి ఈ చెట్ల విషయం శుభకర్కి తెలుసునని కావాలనే మీడియా ముందు పచ్చి అబద్ధాలు ఆడారని ఆరోపించారు. అంతేకాకుండా కొబ్బరి చెట్లు ఆదాయం వాడుకుంటున్నందుకు 60,000 చెల్లించాలని ఇద్దరు వ్యక్తులకు శుభాకర్ నోటీసులు కూడా జారీ చేశారని, మరి తనకు ఏమీ తెలియదని చెప్పి మీడియాను నమ్మించిన వ్యక్తి కొబ్బరి చెట్టు పాటలు కట్టమని నోటీసులు ఎలా జారీ చేశారని ప్రశ్నించారు. గతంలో చెరువు గట్టిన టన్నుల కొద్ది ఇనుము ఓ కట్టడం కూలగొట్టడం ద్వారా సేకరించారని, ఆ ఇనుము అంతా ఏం చేశారో శుభాకర్ సమాధానం చెప్పాలన్నారు. ముఖ్యంగా అసీల టికెట్ల విషయంలో పాటదారుని రసీదులపై తాను స్టాంపులు వేయనని, పాటదారుడే వేసుకుంటాడని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. నిబంధనల ప్రకారము పాట రసీదులపై పంచాయతీ అధికారులే స్టాంప్ వేయాల్సి ఉండగా ఆ విషయం తనకు తెలియదని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. కనీసం తన హక్కులు బాధ్యతలు ఏంటో కూడా శుభాకర్ కు తెలియవని, ఆయన ఎంతటి అవగాహన రాహిత్యంతో విధులు నిర్వహిస్తున్నారో తెలుసుకునేందుకు ఈ సంఘటనలే సాక్షిగా నిలుస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామంలో ఎక్కడ ఆక్రమణలు జరగలేదని, అన్ని నిర్మాణాలు సక్రమమేనంటూ శుభాకర్ చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అక్రమ నిర్మాణాలపై నిజాలు నిగ్గు తేల్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఆయనలో సచ్చీలత ఉంటే తన బహిరంగ సవాలు స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఈ రోజైనా రేపు ఉదయం 10 గంటలకైనా బహిరంగ విచారణకు తాను సిద్ధమని, ఆయన సిద్ధమో కాదో తెలియజేయాలని కోరారు. ఒకవేళ ఈ రోజు రేపు ఆయన కుదరకపోతే తేదీ సమయం ఆయనే చెప్పాలని బహిరంగ సవాల్ విసిరారు. సోమవారం జిల్లా కలెక్టర్ను నేరుగా కలిసి పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆశీల పాటదారుడు నాగిరెడ్డి నారాయణమూర్తి పాల్గొన్నారు. సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, పత్రికా విలేకరులకు కూడా నా నమస్కారాలు. ఈ రోజున నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మొన్న టి సుధాకర్ గారు అని ఆయన, నేను ఒక కండని ఇస్తే దాని మీద తిరిగి మళ్ళీ ఆయనకు కూడా ఒక కండని ఇచ్చారు. దాని మీద నేను ఈ రోజునే ఈ మిషికి ఈ ప్రెస్ మీట్ పెడతానికి కారణం ఏంటంటే కొబ్బరి చెట్టు విషయం అన్నది అది నాకు తెలియదని చెప్పాడు ఆయన. ఆయన తెలిపితే పంచాయతీకి ఆదాయం నేనే ప్రెసిడెంట్గా 1988 నుంచి కూడా 2000 వరకు నేను సర్పంచ్గా 15 సంవత్సరాలు సుమారు చేశాను. అయితే దాని మీద ఏమో నేనే ఆ మొక్కలు పాటించి ఆదాయం ఇచ్చిలే 2 సార్లు పాట పెట్టాను. ఆ తర్వాత నేను సర్పంచ్ పదవి దిగిపోయిన తర్వాత మళ్ళీ ఆ మొక్కలు పాట కాపుకి వచ్చిన కాడి నుంచి కూడా పాటలోనే ఉన్నాయి, అయ్యి ఎప్పుడు కూడా పాడుకునేవారు. దాని మీద ఈయనేమో నాకు తెలియదు, నాకు అవగాహన లేదు, ఆ చెట్లు మా ఆయన కాదని చెప్తున్నాడు ఆయన అని మామూలుగా ఆయన మీకు చెప్పాడు. నాకు తెలియదు, బుల్లబాయ్ గారు చెప్పే వరకు తెలియదు అని చెప్పాడు. దాని మీద ఈయన మళ్ళీ ఆ పాలతోడు గుత్తులు సూనారాయణ గుత్తులు సత్యనారాయణ అనే అతనికి 60,000 రూపాయలుకి కట్టమని చెప్పి నోటీస్ పంపాడు. ఆ నోటీస్ కూడా నా దగ్గర ఉంది, ఇదిగో ఎవిడెన్సు. మరి తెలియదన్న వాళ్ళు గతంలో సెక్రటరీగా గురొచ్చి చచ్చిపోయాడు, ఈ పంచాయతీ ఎవరో చేయలేరు అని చెప్పాడు. ఇది వాస్తవం కాదు, ఆయన రికార్డులు అన్నీ మామూలుగానే ఉన్నాయి. ఆయన కుటుంబ గొడవల గురించి ఏది చచ్చిపోయాడు కానీ పంచాయతీ బోర్డులు ఏం చచ్చిపోలేదు, అది మాత్రం వాస్తవం. కొబ్బరి చెట్లలో తెల్లదంటే చాలా సిగ్గుచేటు పంచాయతీ బోర్డు సెక్రటరీగా ఉండి గ్రామానికి సర్పంచ్ లేకపోతాం అన్నీ ఆయనే చూసుకోవాల్సిన బాధ్యత ఉండి కూడా ఆయన నాకు తెలియదని చెప్తాం, చాలా సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆశీల్పాట ఇష్టం వస్తే ఆశీల్పాట గవర్నమెంట్ స్టాప్ ఉంటుంది, గుమస్తాలు ఉంటారు, అందరూ మోర్లు వేయాలి. నాకు తెలియదు, అతనే మోర్ వేసుకుంటున్నాడు, పంచాయతీ స్టాప్ వేసుకుంటున్నాడు అని చెప్పాడు. దాన్ని 150 రూపాయలు గిజిట్లో రాశాడు, 200 రూపాయలకి సిప్లు కొట్టించిన దానికి వాళ్ళు తెలియదని చెప్తూ కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా సిగ్గుచేటు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే పాత ఇను ఇంకోటో చెప్పుకొచ్చాడు ఆయన. ఆ పాత ఇను ఏంటంటే మీకు మీడియా మిత్రులు అందరినీ తప్పుదారి పట్టించాడు, అవి పాత కొట్టాలు చూపిస్తున్నాడు పైపులైన్లు,
अदाक पोलेरम बाबनम अनेटे आ चरव नमी भास्कर रेड्डी गारे आये अब ट्रस्ट तो वैसी तमाल खेत जी अभी जेसीबी वी लागे कास्टेबल पंचायती कोई पोली वर्क असी पड़गटे ऐंग्लर्स अने टनल ऐंग्लर्स पंचायती वनकाल भाग में एत जी दिन गैराजी मिस्सी एम चेसो पार्टी मरीसो अभी अमेरिका अभी वास्तव अभी वास्तव अभी पब्लिक इंकेमी अंदर अन लेकते सवं डबाल कैने अभिवृद्धि नैने ग्राम प्रजे ना चला आर्थिक एवडकोचना सवं डबूल खर्च पेड़ना मल्ल एदो मीडिया मल्ल रो मीडिया जरिए अंदर यमी वास्तव ले आये अन्नी पच्ची अबद्ध अंदर यहमात्र निजेदे आये मेद विश्वास लेवर की मूल्लोपड़े आये चे पन की माद अभिमान मल्ल पेटना पेर ऊर कटको एदो पै ग्रमल्ड जरिए अब आश अलागे बिल प्ला बिल प्ला अवनीति जरगो आने ची निकार प्रकार चालेजना यह रोजने रेपैना सर एपड़ना सर सर्वे दूँ कुल अड़ा मंडल में पंचायती सर्वे यहमात्र तक अभी तक दाखिल नीन बाध्यता वह चालेजना लेकिन आज एम चो मे मीडिया मित्र मुझे नीन ये रोजना सर सिद्ध उन्नानी नीन तेजेसक।